ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పదవ తరగతి పరీక్షలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి కోవిడ్ నిబంధనల మేరకు అధికారులు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు రెండేళ్ల తర్వాత పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు తిరుపతి జిల్లా పరిధిలో రెగ్యులర్ ప్రైవేటు విద్యార్థులు నూట ఎనభై పరీక్షా కేంద్రాల్లో ఇరవై ఏడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది పరీక్షలు రాశారు అలాగే సార్వత్రిక విద్యాపీఠం నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ పదవ తరగతి పరీక్షలు తొమ్మిది కేంద్రాల్లో వెయ్యిన్ని ఐదు వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు ఇక చిత్తూరు జిల్లా పరిధిలో మొత్తం ఇరవై ఒక్క ఎనిమిది వందల ఎనభై రెండు మంది విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు ఇందులో పదకొండు వేల మూడు వందల తొంభై ఆరు మంది బాలరు పదివేల నాలుగు వందల ఎనభై ఆరు మంది బాలికలు మొత్తం నూట యాభై ఐదు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పాల్గొన్నారు అంతేకాకుండా సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అధికారులు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు అధికారులు